ప్రధాన మంత్రి మన ఇనాగరేషన్ లో కూడా చెప్పాడు, మన తెలుగు పై దాన్ని తెలుగులోకి మార్చాడు, ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని. ఎవరైనా పేరు కూడా మీకు విశాఖపట్నం ఆయన బుద్ధా చంద్రశేఖర్. ఆ దృష్ట్యా దాన్ని దృష్టిలో పెట్టుకునే పార్టీ తెలుగు వారోత్సవాలు చేస్తున్నారు. ప్రభుత్వం యొక్క సైకాలజీని దృష్టిలో పెట్టుకుని థ్యాంక్ యూ అండి, మీరు మంచి ప్రశ్న వేశారు. నేను నిన్న డీటెయిల్ గా చెప్పలేదు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరు, తమలపాకు రోడ్లు వేయడం, 3,000 కోట్లు ఎన్ఆర్ఈజీఎస్ నుంచి నిధులు ఇచ్చాము రోడ్లు వేయమని, దానికి తమలపాకు రోడ్లు ఒకటి మేకప్ చేశారంతే. ఆ లేఅవుట్లు చూస్తే మీ అందరు కూడా అర్థమవుతాయి. మేము ఇస్తుంది 180,000, జగన్ ఇస్తుంది ఇసుకట. ఆ ఇసుక చాలా రేటు పెరిగిపోయిందని ఆ మంత్రి స్టేట్మెంట్ ఇస్తాడు. ఆయన స్టేట్మెంట్ చూస్తే లారీ 45,000 అయింది, అలాంటి ఇసుక మేము ఉచితంగా వేస్తున్నాం అంటే, మీ ప్రభుత్వంలో 45,000 లారీ అయిందని ఆయనే ఒప్పేసుకున్నాడు. 180,000 మేమే ఇస్తున్నాం ఇంటి కట్టడానికి, సొంత ఇంటి కాదు అంట, 1,000 రూపాయలు ఇస్తున్నాం ఒక ఇంటికి. దీనికో అధికారులు పెట్టేసి జగన్ అన్న సొంత కళ. ఏంటి సొంత కళ? 7,000 కోట్లు స్థలాలు కొన్నామని అందులో 2,000 కోట్లు లాగేయడం సొంత కళ. అదే కళ. మా జిల్లాలోనే 150 కోట్లు లాగారు ఒక దాంట్లో. ఇప్పుడు దాన్ని నేను వెళ్ళి అక్కడికి అన్ని చూశాను, ఆవు పూను కొనేసుకున్నారని. అది 7 లక్షలు ఉంది రికార్డులో, 21 లక్షలు పొందడానికి, పోడ్చడానికి ఒక్కో ఎకరానికి 30 లక్షలు అవుతాయి. ఆ చెరువు తటాకం అది కొనేసేది 47 లక్షలతో, దాన్ని పూర్తి చేసి ఇళ్ల పట్టాలు ఇస్తారంట. ఇప్పుడు అందరు తిరుగుతున్నారు వాటి కోసం. సీఎం గారి దగ్గరికి వెళ్ళి నేను ఏం చేయమంటా ఉన్నా, ఇది కొనేసారంటే టికెట్లు పెట్టేద్దామండి, పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది, బోట్లు నడిపేసుకుందాం దాంట్లో అని చెప్పారు. ఇది సొంత ఇంటి కళ. ఇలాంటి పనులు చేసి డబ్బు మాది డబుల్ స్టిక్కర్, ట్రిపుల్ స్టిక్కర్, డబుల్ స్టిక్కర్ వెళ్ళిపోయింది, ఇప్పుడు ట్రిపుల్ స్టిక్కర్ వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో. అట్లనే ఒక పథకానికి ఇచ్చింది 69 కోట్లు, ఖర్చు పెట్టింది 1,13,31,00,000. ఇదేంటి కమాండ్ ఏరియా డెవలప్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయో వీటి ద్వారా డబ్బులు తెచ్చాడు, 69 కోట్లు తెచ్చారట. ఖర్చు పెట్టింది 1.31 కోట్లు ఖర్చు పెట్టారని వాళ్ళే ఎంపీ అడిగారు. వల్లభనేని బాలసౌరి అడిగితే చెప్పింది, ఇది దేనికి ఉపయోగిస్తారంటే చిన్న చిన్న ప్రాజెక్టులు ఉంటాయి స్టేట్లో, టైలెంట్ ప్రాజెక్ట్స్ అని, వాటికి లాస్ట్లో డెవలప్ చేయడానికి ఉపయోగిస్తారు, దీంట్లో కూడా ఖర్చు పెట్టకుండా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండిపోయింది. థ్యాంక్ యూ అండి. అందరికీ విద్య సర్వశిక్ష అభియాన్, సమగ్ర విద్యా అభియాన్ అని 2000లో పెట్టారు ఈ కార్యక్రమం. అప్పటి వరకు మనం గమనిస్తే స్కూల్లో పాఠశాల గదులు ఉంటే కాదు, చాలా చోట్ల ఒక ఎమ్మెల్యే ఒక పాఠశాల శాంక్షన్ చేయించాలంటే అప్పటి వరకు నిధులు లేనటువంటి దుర్భర పరిస్థితి. ఆ దృష్ట్యా రెగ్యులర్ ఎడ్యుకేషన్కి ఆల్టర్నేటివ్ గా మనం ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ను పెట్టాలని ఈ సర్వశిక్ష అభియాన్ని పెట్టి ఎండిఓకి ఈక్వలెంట్ పోస్ట్ని ఇంకొక దాన్ని క్రియేట్ చేశారు. ఎండిఓ ఉంటారు మామూలుగా, ఎండిఓకి ఈక్వల్గా సర్వశిక్ష అభియాన్లో మండల్ రిసోర్స్ పర్సన్ పెట్టి 5,000 కోట్లు ఒక రాష్ట్రానికి. మనం సమగ్రంగా కలిసి ఉన్నప్పుడు 7,000 కోట్లు వచ్చేది, ఇప్పుడు విడిపోయిన తర్వాత 4,500 కోట్లు ఇచ్చి 5,000 కోట్లు ఇస్తున్నారు. దాంట్లో ఏమిస్తారంటే 60-40, అంటే మేము 5,000 కోట్లు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు దానికి 40% యాడ్ చేయాలి. ఈ 40% యాడ్ చేసి స్కూల్ బిల్డింగ్ కట్టాలి. స్కూల్ బిల్డింగ్స్ 33% పెట్టాలి అందరూ. ఆ 33% నాడు నేడు పాఠశాల. ఈ 33% లో 5,000 కోట్లు ఇచ్చాం, వాళ్ళు ఒక 5,000 కోట్లకి వాళ్ళు 40% యాడ్ చేయాలి, లేదా మేము 3,000 కోట్లు ఇచ్చాము వాళ్ళు 40% యాడ్ చేయాలి. ఈ 40% యాడ్ చేసినప్పుడు 3,000 కోట్లకి 40% యాడ్ చేస్తే అదొక 1,516 అయితే 4,500 కోట్లు అయితే అందులో 33 బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేయాలి. దాంట్లో షేర్ ఎలా ఉంది? 33% క్లాస్ రూమ్ కన్స్ట్రక్షన్, ఈచ్ క్లాస్ రూమ్కి 7 లక్షలు ఖర్చు అవుతుంది. దాన్ని మెయింటెనెన్స్ చేయాలి, వెల్ల వేయాలి, రంగులు వేయాలి. ఇది సర్వశిక్ష అభియాన్లో ఉన్నటువంటి పార్ట్, ఒక అంశం. అలానే టెక్నికల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంప్యూటర్ సెక్షన్ ఉండాలి, అందరికీ ఈమెయిల్స్ ఉండాలి 8 to 10th పిల్లలకి. లైబ్రరీ ఉండాలి, అందరూ లైబ్రరీ ఉండాలి. అలానే టీచర్స్కి రిసోర్స్ పర్సన్స్కి శాలరీస్ కూడా ఇస్తున్నారు. ఈ సర్వశిక్ష అభియాన్లో సుమారు 10,000 మందికి దీనిలోనే శాలరీస్ ఇస్తున్నారు. చాక్ పీసులు కొనమని, చార్టులు కొనమని ప్రతి టీచర్కి 500 ఇస్తారు సంవత్సరానికి. ఇట్లాంటివి పేరెంట్ కమిటీ,
పేరెంట్ కమిటీలో పేరెంట్ కమిటీ వేసి 14 రకాలైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిరంతరం ఇవ్వాలి. 9200 ఎంప్లాయీస్ ఉన్నారు ఇందులో. నేను రీసెంట్ గా ఒక అబ్బాయి ఇక్కడ నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ యొక్క 4500 కోట్ల 5000 కోట్లలో 10% శిక్షణ పెట్టాలి. 10% అంటే 5000 కోట్లలో ఎంత అవుతుందో మీకు తెలుసు. 500 కోట్లు ఈ 500 కోట్లు వీళ్ళు ఏం శిక్షణ ఇవ్వాలంటే పేరెంట్ కమిటీకి ట్రైనింగ్ ఇవ్వాలండి. స్కూల్ పిల్లలకి డ్రెస్సులు ఇవ్వాలి. యూనిఫామ్ మేమేస్తున్నాం సర్వశిక్ష అభ్యాసంలో. అది జగన్ అన్న యూనిఫామ్. మధ్యాహ్నం భోజనం మేమే పెడుతున్నాం ఈ సర్వశిక్ష అభ్యాసంలో. ఇట్లా మీరు ఇన్ని పార్ట్లు ఎడ్యుకేషన్ లో ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లోనే సర్వశిక్ష అభ్యాసంలో సమగ్రమైన 20 రకాలు పేరెంట్ కమిటీ. పేరెంట్ కమిటీ స్కూల్ బిల్డింగ్ కట్టాలండి. క్లాస్ రూమ్ కూడా పేరెంట్ కమిటీ యొక్క దాంట్లోనే కట్టాలి. హెడ్ మాస్టర్ టీచర్స్ వీళ్ళు పేరెంట్ కమిటీ. ఈ 14 రకాలైనటువంటి ట్రైనింగ్స్ ఇమ్మంటే ఏం ట్రైనింగ్ అని మనం చూస్తే, మనం చూస్తే అబ్బాయిలు వచ్చిన కొన్ని పేపర్ ఇచ్చారు. 900 మందికి ఈ పాఠాలు చెప్పే ట్రైనింగ్ ఇచ్చే పిల్లలకు శాలరీస్ ఇస్తున్నారంటే అందులో వ్యవసాయం కూడా నేర్పుతున్నారన్నమాట. ఈ 10th క్లాస్ వరకు వ్యవసాయం నేర్పడం నాకు అర్థం కాలేదు. మరి ఎందుకో వెట్రిస్టులను ఇప్పుడు వీళ్ళందరూ ఉద్యోగాలు తీసి నలుగురికే ట్రైనింగ్ ఇవ్వాలి, 4 గ్రూపులకు ట్రైనింగ్ ఇస్తే చాలని ఈ ఎంప్లాయీస్ని అందరినీ తీసేసారని వాళ్ళు ఈ మధ్య నా దగ్గరికి వచ్చారు. అంటే ఇందులో ఎన్ని రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇప్పుడు తీసేయడం పెట్టడం దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే ఒక్క ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్ చేసిన, వాజ్పేయి గారు డిజైన్ చేసిన సర్వశిక్ష అభియాన్ గురించి మొత్తం స్లైడ్ వేసి చెప్తే 2 అవర్స్ పడుతుంది. అట్లనే మీకు ఇప్పుడు టౌన్లో దీనికి విద్యకి ఆల్టర్నేటివ్గా ఇది పెట్టారు వాజ్పేయి గారు. అట్లనే హెల్త్గా ఆల్టర్నేటివ్గా రూరల్ హెల్త్ మిషన్, అర్బన్ హెల్త్ మిషన్ అని ఒకటి పెట్టారు. ఆ అర్బన్ హెల్త్ మిషన్లోనే మీకు సిటీలో అన్ని చోట్ల ఇప్పుడు వ్యాక్సినేషన్ సెంటర్లన్నీ కూడా అర్బన్ హెల్త్ మిషన్లోనే పెట్టారు. అది సీఎం ఆరోగ్య కేంద్రాలన్నీ పోయినసారి చంద్రబాబు నాయుడు గారు దాని పేరు మార్చారు. దానికి 4,25,000 ప్రతి నెల ఇస్తాము జీతం. డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. ఇట్లా ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్, ఆల్టర్నేటివ్ హెల్త్, హెల్త్ దాంట్లో రూరల్ అర్బన్ నేను చెప్తే దానికి కూడా 2 అవర్స్ స్లైడ్ పడుతుంది. ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు మేము చేస్తూ మేము అప్పు చేస్తున్నాం. నువ్వు చేసే కార్యక్రమాలు అన్ని బ్రేక్ చేసి నువ్వు టెంపరీ ఉద్యోగస్తులు పర్మనెంట్ చేస్తాను చేయలేదు. వాళ్ళు ఇప్పుడు మొన్నటి వరకు ఈ పిల్లలకి ఎవరన్నా సెక్రటరీ, విలేజ్ సెక్రటరీలు పెట్టారు. వాళ్ళకి 17,000 ఇస్తున్నారు. 2 ఏళ్ళు పర్మనెంట్ చేస్తాను, ఇప్పటి వరకు చేయలేదు. వాళ్ళకి మళ్ళీ ఏదో ఎగ్జామినేషన్ పెడతాడట. ఇట్లా మేము చేసే సమగ్రమైన అభివృద్ధి కార్యక్రమాలు ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఆపు చేయదు. థ్యాంక్ యూ.